ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కలిసి వస్తే అన్ని మారుతాయి అంటారు, కానీ మన వెంకీకి మాత్రం కాలం కలిసి వచ్చినా అదృష్టం మాత్రం మారలేదంటున్నారు. మరి ఎందుకు అలా అంటున్నారో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ అలాంగ్ విత్ తాంగ్ ముత్రమేష్ టీమ్. సిరి చందనపు చెక్క లాంటి భామ నంది వర్ధనాల పక్క చేరవమ్మ. ఏమండి ఈ పాట ఎందుకు వేసుకున్నారు? సిరి చందనపు చెక్క లాంటి అందుకు వేశారు. బోలెడు కట్నం ఇచ్చి మరీ నన్ను పెళ్లి చేసుకున్నావు ఎందుకు? మీలో బోల్డ్ విద్యుత్ ఉందని చుట్టుపక్కల 4 గ్రామాల ప్రజలు మాట్లాడుకుంటే విని మరీ పెళ్లి చేసుకున్నానండి. అది విద్యుత్ కాదు, విద్వత్, మేధావితనం, తెలివితనం. అంటే విద్యుత్ లేదా? ఎందుకు లేదే, స్విచ్ అయ్యి లైట్ వస్తుంది అక్కడ. ఓకే, అంటే నాకు ఎప్పటి నుంచో యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అండి. నేను సినిమాలోకి వెళ్ళి బీచ్ లో బికిని వేసుకుని అలా పరిగెత్తుకుంటూ వస్తుంటే చూసే ఆడియన్స్ అంతా మంత్రముగ్ధులైపోవాలండి. ఏది బికిని? టూ పీసెస్. అందులో వన్ పీస్ లా ఉంటుంది నీ ఫేస్. నువ్వు బికిని వేసుకుంటేమన్నుందా? పైకి వస్తే ఆడవాళ్ళని రానివ్వరండి, మీరు అంటూ ఉండనండి. వెంకీ, మా అన్న ఏమో ఫేస్బుక్ లో నా ఫోటోకి లైక్ ఇచ్చావు, పక్కింటి అమ్మాయి ఫోటోకి హార్ట్ సింబల్ ఇచ్చావు. వాళ్ళ తాతకు పాపం హార్ట్ లో హోల్ పడిందంటే నా హార్ట్ ఇచ్చానండి ఫేస్బుక్ లో. అమ్మో మా ఆయన ఎంత మంచి, ఇప్పటికన్నా అర్థం చేసుకున్నావు. హే రామిల్లా. హే బొచ్చపల్లి, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. ఏంటి ఇలా బాధగా ఉన్నావు? డబ్బులు అవసరం ఉన్నాయి, ఒక 2 లక్షలు కావాలి అర్జెంట్. మొన్నే 3 లక్షలు ఇచ్చాను కదయ్యా. అదే రెండు కలిపి 5 లక్షలు ఇస్తానయ్యా. పక్కింటోడండి, ఇవ్వకపోతేనే ఇదో తంట. సరే తీసుకో, 5 పర్ఫెక్ట్ ఇస్తావు. వస్తా పక్కా ఇస్తా. ఓకే థాంక్యూ అయ్యా. ఓకే. హలో, ఎవరు? మా తాత వస్తున్నారా? ఏమో బంగారావు. ఏవండి, మీకు గుడ్ న్యూస్? మా తాత మన ప్రేమ పెళ్లి ఒప్పుకొని ఆస్తి అంతా ఇవ్వడానికి మన దగ్గరకు వస్తున్నాడు. అసలు నేను ఒప్పుకోను. మీ తాత ఒప్పుకోలేదనేగా మా పుట్టిన వదిలేసి వచ్చాను. పాప చావు బతుకులు ఉన్నాడంట. ఈ రోజు మా తాత కలిసాడు, రేపు మీ వాళ్ళు కలుస్తారు. అసలు మా వాళ్ళు ఒప్పుకోరు. మీ తాత లాగా సిగ్గులేని ఫ్యామిలీ కాదు మాది. మా తాత అంత మాట అంటావా? అసలు నేను నీ దగ్గర ఉండను, మా పుట్టినకి వెళ్తా, పోరా. మా తాతకేమో హార్ట్ లో హోలు, ఇప్పుడు ఎట్లా? మనోడా 2 నిమిషాల కంటే ఎక్కువ బతకనని డాక్టర్ గారు చెప్పారు. అవును డాక్టర్, మా తాత 2 నిమిషాల కన్నా ఎక్కువ బ్రతకడా? చెప్పండి డాక్టర్. ఏం చెప్పట్లేదేంటి? నువ్వేం డైలాగ్ రాయలేదంట కదా. మరి నిన్ను ఎలా బతికించుకోవాలి? మనోడా, నేను చచ్చిపోయేలాగండి. నా మనవరాలు పిలిపిస్తే నా ఆశ మొత్తం రాసి మీ చేతిలో పెట్టి సుఖంగా చచ్చిపోతా మనోడా. రమేష్ గారు హెల్ప్ పడతా. రామిల్లా, ఒక 2 నిమిషాలు మీ ఆవిడని మా ఆవిడకి నటింపజేయండి. 2 నిమిషాలు నా భార్య నీ భార్యగా నటిస్తుందా? నేను ఒప్పుకోను. సరే, నా 5 లక్షలు నాకు ఇచ్చా, 5 లక్షలతో మా తాతని హాస్పిటల్లో తీసుకో. 2 నిమిషాలు ఏందే, 5 నిమిషాలు యాక్ట్ చేస్తే మా ఆవిడ చాలా బాగా యాక్ట్ చేస్తే. మనోడా, మీకు మనోరాని కోడల్ని దమ్మంటే కొండ మచ్చుని తెచ్చావేంట్రా, కొండ మచ్చుని తెచ్చావేంట్రా. సరే నీ చెయ్యి, మీ ఇద్దరు సంతోషంగా పిల్ల పాపలతో హ్యాపీగా ఉండండి. ఏంటి చచ్చిపోలేదు? 2 నిమిషాలు అయిపోయింది కదా. 2 నిమిషాలు చచ్చిపోదాం అనుకున్నా మనోడా, కానీ మీ ఇద్దరు జంట చూసినాక నాకు ఇంకా బతకాలని కోరిక పుట్టింది మనోడా. సరే తాత, మీరు లోపలికి వెళ్ళండి, నేను వస్తున్నాను. ఏ బుజ్జపల్లి, బుజ్జపల్లి ఎవరాడు? నా మొగుడు. నా మొగుడి ఫ్రెండ్ అని చెప్పబోతున్నా నువ్వు? అదన్నావు పాప మంచోడు తాతయ్య అని చెప్తున్నాను. సరే నువ్వు చెప్తున్నా, ఎట్రావా వాళ్ళిద్దరు జంట ఎలా అని చెప్పు, దూరం ఉంటావు. సరే నువ్వు లోపలికి వెళ్తా, నేను వస్తున్నాను పదా. 2 నిమిషాలు 2 గంటలైంది, భారమైంది. చంపేస్తా నువ్వు, మెదడు యాక్టింగ్ అంటే దీన్ని. నీకు మెదడు ఉంటే కదా మెదడు యాక్టింగ్ చేయడానికి. ఆల్రెడీ చచ్చిపోయడానికి వచ్చాడు, ఒక్క 2 నిమిషాలు ఓపిక పట్టు, ఆ లోపు మీరిద్దరు ఉండండి, నేను మళ్ళీ వస్తా. దగ్గరికి రా, చలికాలం, ఫ్యాన్ ఉండాలి, రగ్గు ఉండాలి, అందులో నువ్వు ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ముందు నీలా కరెంట్ ఉండాలి. ఆ
వాడి టికెట్ చినుకుతుంది అంటే దీన్ని పంపిస్తా. నా టికెట్ దింపేలా ఉన్నాడు. నేను దీన్ని తీసుకెళ్తా, నేను దీన్ని తీసుకెళ్తా. నెలలో వాడు ఒక మెంటల్ పేషెంట్. వాడి పిల్లం పాప ఎవడితోనూ లేచిపోయింది. ఆ రోజు నుంచి ఊళ్ళో ఎవడి పిల్లని చూసినా వాడి పిల్లమే అనుకుంటున్నాడు. నువ్వు లోపల కూడా చెప్తున్నా, ఒక రెండు నిమిషాలు మీ ఆవిడని తీసుకెళ్లి వాడు చచ్చిపోకుండా మళ్ళీ పంపించేస్తా. రెండే నిమిషాలు పంపించేస్తా. కొడుకా పుట్టింటికెళ్ళిందిలే అమ్మ, పక్క గల్లీలోనే కదా దాని ఇల్లు. ఫిరు వస్తా ఎందుకు రాదురా? దాన్ని కొట్టినవా? దాన్ని కొట్టి పుట్టింటికి పంపించిన అవురా నువ్వు? పుట్టింటికి పంపించిన అవురా? అయ్యో నా కొడుకు ఎందుకు కొట్టినవురా నువ్వు? ఎందుకు కొడతాడు పాపం పిచ్చోడు? ఎవడన్నా ఆడు దాన్ని కొడతాడా ఏమో కూడా. నీ కోడలు వాడు కొడితే పోలే, ఎవడితో లేచిపోయింది. నా పిల్లం లేచిపోయింది. లేచిపోయిందా? ఆడపిచ్చోడమ్మా. నేను పిచ్చోడే, కానీ నా కొడుకు నీ మనం నీకు నా మనం నీ కొడుకు లాగా కాదమ్మా. ఏదేదో మాట్లాడతాను చూస్తున్నా. అవునవును, ఆకలిస్తే అన్నం పెడతావు, ఆయిల్ పెడతావు. అది మన కోడలు కాదే, వాళ్ళ చెల్లే, ఇద్దరు కవల పిల్లలు. భూమి మీద దరిద్రపు నీ పెండ్ల మొక్కతే ఉన్నది అనుకున్నా, ఇంకోది కూడా మోపైందా? ట్విన్సే ట్విన్సే పో. అమ్మా అమ్మకి ఏం చెప్పాలి? ఓకే నిమిషాలు తీసుకెళ్ళి, మీ ఆవిడ ఉందని చెప్పు. ఏమా అమ్మా? ఏమైంది కొడుక, నా కోడలు వచ్చిందా? ఏంద్ర ట్విన్స్ అయితే మొక్క మొక్కతే తిరుగుంటది, కానీ ఈ బట్టలు కూడా ఒక తిరుగున్నాయి ఏంద్ర. మనోడా మార్కెట్ కి పోద్దాం, మనోరాలు పిలు. వస్తున్నాండి. ఇది పోయింది చెల్లెలు, అక్క చెల్లె దగ్గరికి వెళ్ళింది, అక్క దగ్గరకు వచ్చింది. నా కోడలే, నిజం చెప్తావా చెప్పవా నువ్వు ఇప్పుడు? 5 లక్షలు గట్టిగా, 5 లక్షలు అప్పు తీసుకున్నా కదా. అందుకనే పెళ్ళాన్ని పాపం భార్యగా నటించమని. 5 లక్షలు అప్పు తీసుకున్న పెళ్ళాన్ని పంపిస్తావురా నువ్వు? ఎవడు పెళ్ళాన్ని ఉంచుకోర్రా? అరే నీ అయ్యా, అసలు వాణ్ణి కొట్టొద్ది నిన్ను కొట్టాలి. పాపం వాళ్ళిద్దరిని కొట్టకండి, ఆ మాయకుని. అసలు వాళ్ళిద్దరిని కొట్టొద్దా? నువ్వు పెన్రాన్ని కంట్రోల్ లో పెట్టుకుంటే అంత జరిగేది కాదు. నా మనోడి తల్లి కొట్టకు తల్లి దండం పెడతా. ఇదంతా వీళ్ళది కాదు, నీది. నీ టికెట్ చినకపోతే ఈ సీన్ అంతా నడిచేది కాదురా. నీ టికెట్ నేను చెప్తా. ఈ స్కిట్ కి శుభంకర్ ఎత్తరా? నేను శుభంకర్ ఎత్తరా? నీ భార్యను తీసుకొని లోపలి పో నువ్వు. అరే నీ తాతను తీసుకోవా నువ్వు. ఎవడైనా సరే జీవితాన్ని గనక ఆట లెక్క తీసుకుంటా అనుకో, వాన్ టికెట్ నేను చెప్తా బిడ్డ, ఖబర్దార్. ఇంద్రజో మ్యామ్ ఎలా అనిపించింది? అద్దర కొట్టేశారు. ప్రార్థిని, ఓ మై గాడ్, యువర్ ఎ ప్రాడిజీ మ్యాన్. అఫ్ కోర్స్ రమేష్ గారు అండ్ వెంకీ గారు చాలా బాగా చేశారు. అందులో నాకు రమేష్ గారిది చాలా చాలా నచ్చింది ఈరోజు పర్ఫార్మెన్స్. అండ్ కిరణ్ గారు చాలా బాగా చేశారు. అందరు కూడా అండి బాగా పర్ఫామ్ చేశారు. నైస్. కృష్ణ భగవాన్ సార్, వెంకీ రమేష్ చాలా బాగుంది. ఐడియా ఎవరిది? కృష్ణ భగవాన్ గారని మా జడ్జి సార్. ప్రార్థిని అద్భుతంగా చేశావు. రమేష్ చాలా బాగా చేశారు. శాంతి అద్భుతం. ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టర్ ఉంది, చాలా బాగా నచ్చింది. ఆల్ ద బెస్ట్.